హలో 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 బాయ్స్, పాండ్యా అవును ఈస్ బ్యాక్ టు ఎంఐ. నేను పోయినప్పటి నుండి ట్రోఫీలు గెలిచడు కష్టమైతే అందట కదా, అందుకే మళ్ళొచ్చిన. ఇప్పుడు నేను కంబ్యాక్ ఇచ్చినందుకు మీ ఫీలింగ్ ఎట్లున్నదో ఒక్కొక్కరు చెప్పుల్లి. ఫస్ట్ కిషాన్ బ్రో, నువ్వు చెప్పు. ఏ నువ్వు కంబ్యాక్ ఇస్తే నాకు వచ్చేదేమున్నది, ఇయ్యకపోతే పోయేదేమున్నది? ఓదికు ఇండియన్ టీమ్ లో నా పొజిషన్ ఏందో తెలియక నేను ఎడతా అంటే మధ్యలో నువ్వు ఒకటి. వెరీ జెన్యున్, లవ్డ్ ఇట్ బ్రో. ఇప్పుడు స్కై బ్రో చెప్తాడు, ఇప్పుడు ముంబైలోకి వెళ్ళి గుజరాత్ లకి వచ్చినట్టే మళ్ళీ గుజరాత్ లకి వెళ్ళి ముంబైకి పోతావా అని డౌట్ వస్తుంది. నో డౌట్స్ బ్రో, ఇప్పటి నుంచి రిటైర్ అయ్యేదాకా ఈ ఎంఐతోనే ఉంటా. అయినా టీంకి ఎప్పటి నుండో సర్వ్ చేస్తున్నా, నన్ను స్కైని పక్కకు పెట్టి మళ్ళీ పాండ్యాన్ పట్టుకొచ్చి కెప్టెన్ చేసి లేంది. నిజాయితీకి రోజులు లేవు, సప్పుడేకి ఇంజురీ అయిందని ఇంట్లో పండు బెస్ట్. ఎందుకు బాయ్స్ అంత స్వార్థంతో ఆలోచిస్తారు? నా క్యాప్టెన్సీ స్కిల్స్, ఆల్రౌండర్ స్కిల్స్ చూసి ఇంత మంచి ప్లేయర్ ఎందుకు వదిలిపెట్టినావా అని బాధపడి మళ్ళీ నన్ను ఈ టీంలోకి తీసుకొచ్చిల్లు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మనము 5-5 సార్లు టైటిల్ గెలుచున్నాం. వాళ్ళని ఓడించి మళ్ళీ మనం టైటిల్ గెలవాలంటే ఈ టీంలకు నేను రావాల్సిందే. మరి నీ దగ్గర ఏం లేనప్పుడు జీటీ టీంలకు తీసుకొని నిన్ను క్యాప్టెన్ చేసి ఇండియన్ టీంకి కూడా క్యాప్టెన్ అయ్యేటట్టు చేసిన గుజరాత్ టైటన్స్ ఫ్రాంచైజీని ఎందుకు వదిలేసినావు? ఇక మీకు మంచిగా చెప్తే అర్థం కాదువే, ఒకసారి బట్టలిప్పి మాట్లాడుకుందాం. స్కై, ఈ ఎంఐలో నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మాకు వచ్చి సుప్ల షాట్లు కొట్టి మ్యాచ్లు గెలిపి అంటే వచ్చి ఆడతావా? అట్లెట్లా ఆడతావు బ్రో, నేను క్రికెట్ ఉట్టి ఆడితే నా కార్ పెట్రోల్ లేకుండా నడుతుందా? పైసలు కావాలి కదా. బుమ్రా, నిన్ను ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? నువ్వు ఎంఐ ఫ్రాంచైజీని వదిలేసి సిఎస్కే ఫ్రాంచైజీకి పోతే తర్వాత నీకు ఇండియన్ టీంకి కూడా క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ వస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? ఈ ఫ్రాంచైజీ క్రికెట్లో ఫామ్ ఉన్న రోజులు వాడుకుంటారు, తర్వాత పక్కకు పెడతారు. ఇండియన్ టీంకి క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ వస్తుందంటే నేనెందుకు ఫ్రాంచైజీ మారాను? మరి ఇప్పుడు నేను చేసింది కూడా గదే, ఎందుకంత ఫీల్ అవుతారు? తమ్ముడు, నువ్వు చెప్పేదంతా కరెక్టే, కానీ నువ్వు గుజరాత్ టీంలో ఉన్నప్పుడే ఇండియన్ T20 టీంకి క్యాప్టెన్ అయినావు. వాళ్ళు కూడా నీకు ప్రతి సంవత్సరం 15 కోట్లు ఇస్తారు. గుజరాత్ టైటన్స్ అంటే హార్దిక్ పాండ్యా టీం అని అందరు ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయిల్లు. ఒకసారి టైటిల్ గెలిపించినావు, ఇంకోసారి ఫైనల్ దాకా తీసుకుపోయి జస్ట్ లా మిస్ అయినావు. మళ్ళీ ఈ ఎంఐలకి వచ్చి నువ్వు కొత్తగా చేసేది ఏమున్నది చెప్పు. కరెక్ట్ క్వశ్చన్ అడిగినావన్నా, దీనికి సమాధానం 2 పాయింట్స్లలో చెప్తా, నువ్వే అర్థం చేసుకో. ఫస్ట్ పాయింట్, ఎంఐ టీంలకు నేను రావాలి అనగానే రాలేను కదా. పోనీ రాకుండా ఉందామన్నా అది నా చేతిలో లేదు. పైన పెద్ద మనిషి ఫిక్స్ అయితే దేశంలో రాజకీయాలే మారుతాయి. అసొంటిది ఐపీఎల్ ఆఫ్టర్ ఆల్ గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ పాండ్యా రాలేడా? సెకండ్ పాయింట్, ఐపీఎల్ ఏ ఫ్రాంచైజీ అయినా ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ ముంబై ఇండియన్స్ ఈస్ ద రిచెస్ట్ ఫ్రాంచైజీ. ఈ ఫ్రాంచైజీలు ఆడే ప్లేయర్స్కి ఎటువంటి కంఫర్ట్స్ ఉంటాయో మీకు తెలిసిన విషయమే. కరెక్ట్ తమ్ముడు, ఇలా నీ తప్పేం లేదు, కానీ 5 ట్రోఫీలు గెలిపించిన నన్నే ఇంకా ఇండియన్ టీంకి క్యాప్టెన్ ఉండగా కూడా పక్కకు పెట్టిల్లు చూడు, అదే తప్ప అనిపిస్తుంది. అదేగా చెన్నై సూపర్ కింగ్స్, ధోనిపై ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యి గిన్ని సంవత్సరాలైనా కానీ ఇంకా క్యాప్టెన్ గుంచిల్లు. ఏదంతా పక్కకు పెట్టు రోహిత్ అన్న, ఇప్పుడు నువ్వు ఐపీఎల్లో పాండ్యా క్యాప్టెన్సీలో ఆడతావా లేకుంటే సప్పుడేగా ఇంజురీ అని రెస్ట్ తీసుకుంటావా? వాస్తవం చెప్పాలంటే నాకు ఆడాలని లేదు తమ్ముడు, కానీ T20 వరల్డ్ కప్ వస్తుంది, ఇక వేరే దేశాలతో T20 సిరీస్లు కూడా ఏం మిగిలిలేవు, ఈ ఐపీఎల్ ఒక్కటే మిగిలింది. సప్పుడేక ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి బ్యాటింగ్ చేసిపోయి బయట కూర్చుందామా అని ఆలోచిస్తానా? ఏ పాండ్యా బ్రోకి ఎట్లయినా ఇంజురీ ఉన్నది, అసలు ఐపీఎల్కి కంబ్యాక్ ఇస్తాడో ఇయ్యడో డౌటు. ఒకవేళ వచ్చిన మళ్ళీ ఏదైనా చిన్న దెబ్బ తాకితే ఇంజురీ అని బయటికి పోతాడు, అప్పుడు మళ్ళీ నిన్ను క్యాప్టెన్సీ అంటే చేస్తావా అన్న? నువ్వు అడిగే క్వశ్చన్లకు నా దగ్గరనే ఆన్సర్లు లేవు తమ్ముడు, ఐపీఎల్ స్టార్ట్ అయినాకనే తెలుస్తుంది నీ క్వశ్చన్లకు ఆన్సర్లు. బాయ్స్, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఐపీఎల్కి నేను 100% ఫిట్ ఉంటా. మన టీంలో ఇప్పుడు బుమ్రాబాయ్తో బౌలింగ్ వేయడానికి గెరాడ్ కోహ్లీ వచ్చిండు, ప్రెసిడెంట్ మొహమ్మద్ నబీ వచ్చిండు, నబీతో పాటు స్పిన్ వేయడానికి శ్రేయాస్ గోపాల్, వెస్టిండీస్ ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్. ఫైనల్లో ధోనిబాయ్తో గెలవాలంటే ఎసొంటి ప్లేయర్లు కావాలో అసొంటోళ్ళు వచ్చిండు ఇప్పుడు టీంలకి. మళ్ళా ఎంఐని కప్పు గెలిపించి పాండ్యా పవర్ ఏందో ప్రపంచానికి చూపించే టైం వచ్చింది. గుజరాత్ టైటన్స్ టీంనే ఫైనల్కి 2 సార్లు తీసుకుపోయినా అంటే ఇక ఈ ఎంఐ టీంకి పాండ్యా క్యాప్టెన్సీ ఎత్తే ఎట్లుంటుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో జస్ట్ స్పూఫ్ మాత్రమే, జస్ట్ చూసి నవ్వుకోండి. సో అసలు ఈసారి ఐపీఎల్లో ఎంఐ ఏం చేస్తుంది అన్నది బిగ్ క్వశ్చన్. పాండ్యా క్యాప్టెన్సీలో హిట్ మ్యాన్ ఆడతాడా ఆడడా? ఒకవేళ పాండ్యా అవైలబుల్ లేకపోతే మళ్ళీ హిట్ మ్యాన్ క్యాప్టెన్సీ చేస్తాడా లేకుంటే స్కై చేస్తాడా లేకుంటే బుమ్రా చేస్తాడా తెలియదు. సో ఈ మధ్యలో మళ్ళీ ఏమన్నా కీ అనౌన్స్మెంట్స్ వస్తే ఎంఐ మీద ఖచ్చితంగా పార్ట్ 2 చేద్దాం. సో మీ వీడియో మీద మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.